नमस्कार सर मन चूपे पोल मूड एकराल इवेद सेंटू चागल मरी नीचे रेर किमीटर दूर में उ पोलमे चूपे एन एस पार्टी रोड पक्ने सर इकडन चागल मरी टोल प्लाजा और किमीटर उ इकड़ा पक्ने मुस्लिम मदरसा उ सर दिन पकना नंद्याल वाल वेंचर उ सर फ्लाट वैसे अभी सेल माला रीसेल सर दिन पकना चर्ची उ सर दिन पकना पेट्रोल बंक फोर लेन पक्ने उड़े पोल सर इधे इटु पक्का गवर्नमेंट सचिवालय कड़ता सर दानी अक्कड़े गवर्नमेंट फ्लाट इच्छा सर प्लस इकडनी आलगड्ड 17-18 किलोमीटर सर आलगड्ड टाउन इंका पोलम लोकी एंटर अवदाम सर रोड लेवल को उड़े पोल सर इधी नंबर राय हद्द रोड लेवल उड़े पोल सर इवल नंबर राय हद्द सर इधे इदे पोल गेट अकड़ा कनिपिस्तुन्ना ट्रांसफारम पक्का पोल में उ सर ట్రాన్స్ఫారం పక్కన పొలంలో వెళ్ళే వాళ్ళు ఇర్చిపెట్టుకున్న దారి ఉంది సార్ దానికి కూడా మనకు హక్కు ఉంది ఆ స్తంభం గెట్టు అనుకోండి ఆ స్తంభం కూడా పక్క చేనులోనే ఉంది సార్ ప్లస్ పక్క పట్టా ల్యాండ్ సార్ ఇది ఎటువంటి రిస్కులు లేవు ఆ చెట్టు గుమ్మి కనిపించేది ఇంకో నెంబర్ రాయి సార్ అది అక్కడి నుంచి స్టడీగా స్ట్రైట్ ఈ స్తంభం కాడ ఇంచుమించుగా గెట్ వస్తా సార్ స్ట్రైట్ గా స్క్వేర్ బిట్ సార్ మొత్తం అంత రోడ్ లెవెల్ గా ఉండే బిట్ ఒకసారి గెట్ అంబేడి పోదాం సార్ ఇక్కడి నుంచి మా పెట్రోల్ బంక్ దగ్గరే మదర్సా దగ్గరే సార్ చర్చ్ మొత్తం దగ్గరే సార్ ఇది ఈ పొలానికి వాటర్ బోర్ వసతి ఒకప్పుడు ఉండేది సార్ వాటాగా ఉండేది ఇప్పుడు ఆ వసతి లేదు వేరే వాళ్ళు ఇచ్చే తీసుకున్నారు అది వాటా వాళ్ళు దీనికి వాటర్ వర్షాధారిత పొలం సార్ ఇది
చుట్టుపక్కలంత నీళ్ళు ఉండే ప్రాంతమే సార్ అక్కడ ఒక బోర్ ఉంది సార్ ట్రాన్స్ఫార్మర్లు ఉండేటే అన్ని బోర్లు సార్ ఇక్కడ ఒక బోర్ ఉంది సార్ చుట్టుపక్కలంత బోర్లు ఉన్నాయి సార్ మనం బోర్ వేసుకుంటానే మంచి నీళ్ళు పడతాయి సార్ ఫోర్ లైన్కి ఆనుకునే ఉండే బిట్టే సార్ ఇది అమ్ముడుపోతే మళ్ళా దొరికే బిట్టు మట్టుకు కాదు ఇక్కడ నుంచి ఇట ఇక్కడ నుంచి ఇటుపక్కకు కడప రూట్ సార్ అది ఎగ్జాక్ట్గా 63 కిలోమీటర్స్ ఉంటుంది సార్ ఇక్కడ నుంచి కడప 63 కిలోమీటర్లు ఇటు సైడ్ నుంచి ఇవ్వలేకపోతే ఆలగడ్డ 17-18 కిలోమీటర్లు సార్ టౌను నంద్యాల 55 కిలోమీటర్లు ఉంది సార్ ప్లస్ కర్నూలు 125 కిలోమీటర్స్ ఉంది సార్ ఎగ్జాక్ట్గా పంట కూడా ఫుల్గా ఉంది సార్ పంట విషయంలో పేరు పెట్టే పొలం కాదు సార్ ఇది మంచి పంట పండే పొలం ఇది మొత్తం పొలం 3 ఎకరాల 25 సెంట్లు సార్ ఈ ల్యాండ్ కూడా మొత్తం స్క్వేర్ సార్ చుట్టుపక్కల ఎవరి పంచాయతీలు లేవు సార్ మనం పొలం చివరి గెట్టు దాకా వచ్చేసినాం సార్ ఇదే మన గెట్టు ఇది పొలాల్లోకి పోయే రస్తా సార్ దీంట్లో మనకు కూడా హక్కు ఉంది ఈ రస్తా కూడా ఈ టవర్ పక్క నుంచే వచ్చింది సార్ 4 లైన్ పై నుంచే కరెంట్ టవర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇటు నుంచి ఇట పొలాల్లోకి పోయే రస్తా సార్ ఇది ఈ రస్తానే మన గెట్టు రస్తా ఇర్చిపెట్టి కొలతలు సార్ పొలం రాగడి పొలం సార్ నల్ల రాగడి పొలాలు ఇవి వెనక ఉండే పొలం ఇది రాగడి పొలాలు ఇవి
నేను స్తంభం చెప్పినా సార్ ఈ స్తంభానికి కొంచెం మిగతలే మన గెట్టు సార్ ఇక్కడికి ఇది నేను నిలబడినది ఇంకో కార్నర్ సార్ ఇది ఇక్కడ నుంచి స్ట్రైట్ గెట్టు ఆ చెట్ల గుమి కనిపించే కాడికి సార్ అంత రోడ్డు లెవెల్ గా పెట్టే చిన్న స్టార్టింగ్ పాయింట్ సార్ అది ట్రాక్టర్ పక్క నుంచి వచ్చినాము ఇది పక్కనే చర్చి పక్కన వేసిన నంద్యాల వాళ్ళు ప్లాట్లు వేసిన వాళ్ళే అడిగినారు సార్ దీనికి ప్లాట్లకు పనికొచ్చే పొలము ప్లస్ వేరోస్ గోడౌన్స్ ఏసీ వేరోస్ గోడౌన్స్ వేయనికి అనుకూలంగా ఉండే పొలము రోడ్డు లెవెల్ పొలము ప్లస్ ఎటువంటి కాలువలు కరెంటు స్తంభాలు నీళ్లు వచ్చే ఇబ్బంది ఉండే పొలం మట్టుకు కాదు సార్ ఎటువంటి నీళ్ళ ఇబ్బంది లేదు దీనికి పక్కనే ఏమైనా కాలువలు లేవు ఏ నదులు లేవు సార్ ఇక్కడ మనకు వేరేస్ గోడంకైనా నెంబర్ వన్ ల్యాండ్ సార్ ఇది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ పొలం అమ్ముడుపోతే మటుకు మళ్ళీ దొరికే పొలం కాదు సార్ ఎన్హెచ్ పార్ట్ రోడ్డు పక్కనే సార్ పొలము మొత్తం ఓకే థ్యాంక్ యూ సార్.